కొంతమంది అంటుంటారు ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ నిర్వహించాలి కదా, సాధారణ ప్రజలను కలవాలి కదా. ఒక రెండు సందర్భాల్లో మేము కూడా అడిగినాం, సార్ ఊకే అంటున్నారు వాళ్ళొగలు వీళ్ళొగలు, మీరు ఎట్లాగో కలుస్తున్నారు ఎమ్మెల్యేలను అధికారులను కలుస్తున్నారు, అందరిని కలవండి సార్ అని అడిగినాం. సీఎం గారు ఆ రోజు ఒకటే మాట అన్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద స్థాయి పనిచేసే జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో మున్సిపాలిటీల్లో పనిచేసే వార్డులలో పనిచేసే ఆఫీసర్ల దాకా చూస్తే మొత్తం 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, అటు ప్రజాప్రతినిధులు ఉన్నారు, లెజిస్లేచర్ సైడ్ ఎగ్జిక్యూటివ్ సైడ్ మొత్తం ఆఫీసర్లు బ్యూరోక్రసీ ఉంది. ముఖ్యమంత్రి గారు అడిగిన మాట ఏంటంటే ఒక పెన్షన్ కోసమో ఒక రేషన్ కార్డు కోసమో లేదా నా ఇంటి ముంగటం మోరీ కావాలనో నల్లా కావాలనో లేదా పాస్బుక్లో నా పేరెక్కలేదనో ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థలోనే లోపముంది, కింది దాకా ఉన్న యంత్రాంగం చక్కగా పనిచేస్తలేదని దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి, ఎక్కడికక్కడ వీటిని సామాన్యులకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి పరిష్కారం చేయాలి తప్ప ఇవన్నీ పోంగా ఈ అన్ని వ్యవస్థలు ఎగ్జాస్ట్ అయిపోయాక ఇంకేమన్నా మిగిలితే వీళ్ళ వల్ల కాని సమస్య ఏదో ఉంది, జటిలంగా ఉంది, మా లెవెల్లో కాదు, గవర్నమెంట్కి పోవాలా, క్యాబినెట్కి పోవాలా, ముఖ్యమంత్రి దగ్గర పోతేనే అవుతుందంటే ఆ పని రావాలి తప్ప పెన్షన్లు, రేషన్ కార్డులు, నల్లా నీళ్లు, మోరీలు, రోడ్లు ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదమ్మా. అది కొంత షో పుటప్ చేయాలనుకునే వాళ్ళకు, కేవలం దర్పాన్ని ప్రదర్శించడానికి కొంతమందిని కలిసి కూర్చున్నట్టు నేను చాలా గొప్ప ప్రజల మనిషిని చెప్పుకోవడానికి పోజులు కొట్టడానికి పనికొచ్చే పని తప్ప నిజంగా పనిచేసే పని కాదు అది. ఆ షో పుటప్ కార్యక్రమాలతో ఏమవుతుందయా అని చెప్పి ముఖ్యమంత్రి గారు 2 సందర్భాల్లో మమ్మల్ని మందలించారు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే రాజకీయాల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే మాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఎంత ఎక్కువ మందిని కలిసి అంత గొప్పోడు అన్నట్టు. కానీ అక్కడ మనం మర్చిపోతున్న అంశం ఏంటంటే ఎక్కువ మంది నీ దగ్గరికి సమస్యలతో వస్తున్నారంటే నీ యంత్రాంగం ఫెయిల్ అయినట్టు లెక్క. కనిపించింది తప్పనిసరిగా 5 ఏళ్ళు గ్యారంటీగా చేస్తాడు, దానికి తప్పనిసరిగా మాలాంటి సమాజ సేవ చేసే వాళ్ళందరూ అండగా ఉంటాం. ఇప్పుడు ఈరోజు అందరూ ఆ బాధల్లో ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్ నేనే తీసుకుంటున్నా, మళ్ళా నెక్స్ట్ ప్రజా దర్బార్లో వాళ్ళందరూ వస్తారు, మళ్ళీ అప్లికేషన్ ఇస్తారు. తప్పనిసరిగా వీలైనంత న్యాయ సంబంధమైన అంటే న్యాయబద్ధమైన కోరికలన్నీ కూడా అంటే బెడ్రూమ్లు అడుగుతున్నారు, డబుల్ బెడ్రూమ్లు అడుగుతున్నారు. ఇంకో మాట ఏంటండి, నా మాట ఏంటండి, డబుల్ బెడ్రూమ్లు ఇంతమంది కాగితాలు తెచ్చిచ్చారు, అది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ కాదు కదా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కాదు, సోనియమ్మ ఇచ్చిన హామీ కాదు. ఆ హామీలన్నీ పాత గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఇంతకుముందు జరిగింది ఏంటి, ఎంతమందికి వచ్చినాయి, అన్ని సమీక్షించుకోవాలి, టైం ఇవ్వండి, ఊపిరి తీసుకునే టైం ఇవ్వండి. మాహిష్మతి బాహుబలి సినిమా చూశారు కదా, ఊపిరి పీల్చుకో అన్నాడు, అదిగో జనాలందరూ ఊపిరి పీల్చుకోవడానికి వచ్చారు. కానీ జనాలకు ఏంటంటే వాళ్ళు పాపం కూలి పనులు చేసుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, టీవీలు చూసే సమయం ఉండదు, వాళ్ళకి కరెక్ట్గా అవగాహన ఉండదు. అవగాహన చేయగలిగిన సమాజ సంఘంలో పనిచేసే ప్రతి సమాజ సేవకురాలు, సమాజ సేవకుడు కూడా వాళ్ళకి అవగాహన కలిగించేటట్టు వాళ్ళ ఫేస్బుక్లో, వాట్సాప్లో, అన్నింటిలో కూడా పెట్టండి, ప్రజా దర్బారు టైమింగ్స్ ఇవి, మీరందరూ రావాలి, మేము ఉంటాము అని. వాళ్ళు ప్రజానాయకులు, ప్రజా సంఘాలు నడిపే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వాళ్ళని తీసుకుపోయి నాయకుడు కలిపితే అప్పుడు ఆయన పరిశీలన చేయాలి. ఇది చేతుల్లో ఉండే పనా, నా చేతుల్లో గూగుల్ పే ఉంది నీకు చేస్తా, అది కాదు కదా, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సమస్యలని చూడాలి కదా, అది నిజమా కాదా చూడాలి కదా, ఎందుకు రాలేదు డబుల్ బెడ్రూమ్ చూడాలి కదా, టైం ఇవ్వాలి కదా. మీ అప్లికేషన్ ఇచ్చిన మరుక్షణమే తెల్లారు ఇవ్వడానికి ఇదేమన్నా సినిమా కాదు, గంట సేపల్లో మహేష్ బాబు టక 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 అన్ని చేసేసి వెళ్ళిపోవడానికి, ఇది జీవితం, ఈ నిజ జీవితంలో సమస్యలన్నీ పోరాడాలి. అక్కడ ప్రతిపక్షంలో పార్టీలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు ఆయన, ఎందుకంటే అది కష్టం కాదండి. ఎందుకంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళ నుంచి ఉన్నా, నాకేమనిపిస్తుంది, అబ్బా కాంగ్రెస్ పార్టీ వచ్చింది నాకేదో పదవి వస్తుంది అనుకుంటా, నాకు రాదు. నిన్నగాక మన తెలుగుదేశం నుంచి వచ్చినాకి తక్కని కట్టబెడతారు, అప్పుడు ఎట్టుంటుందండి, నాకు ఎంత బాధ వస్తుంది. కానీ ఆ బాధను దిగమింగుకొని మనందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి మంచి సొంత స్థానం ఇచ్చారు, సూర్యమ్మ మాట మీద గౌరవం ఉంచి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని రేవంత్ రెడ్డి తప్పకుండా నిలుపుకోవాలి, నిలుపుకుంటాడు. ఆయన మాటల్లో, ఆయన వీడియోల్లో నేను విన్న మాటలు, నేను నాయకుడిని కాదు నేను సేవకుణ్ణి అని చెప్పాడు కాబట్టి తప్పకుండా మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి కొంచెం జనాలు ఓపిక పట్టండి, ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ఏమన్నా పుల్లలు ఎత్తి చూపిద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు, ఎత్తి చూపించి తిడదామని కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము నీ మాట అంతా ఇంట, కాబట్టి మనము మామూలు మనుషుల్లాగా పార్టీలకు అతీతంగా ఆలోచిద్దాం. నాకు 3 పిల్లలండి, పెద్ద పిల్ల కలెక్టరు, 2 పిల్ల డాక్టరు, బాబు లాయరు. చిన్నపిల్ల నన్ను ఎందుకు కలెక్టర్ చేయలేదంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. 5 ఏళ్ళు ఉన్నాయండి, 5 ఏళ్ళు సమానంగా లేవు కదా, ఈ చిన్నయాలు పెద్దలు అన్నీ ఉంటేనే మనం చేయగలం. కాంగ్రెస్ పార్టీలో ఉండే బాధలన్నీ తట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి మనకి చేయడానికి ముందుకొచ్చాడు. ఆ అన్ని
తన పార్టీలో ఉండే సమస్యలే కాకుండా బయట నుంచి వచ్చే ఎదుర్కోవాలి అదే విధంగా బయట చేసిన తప్పులన్నీ సరిచేయాలి బయట అవినీతిపై ఏదైనా చేస్తుంటే అన్ని సక్రమంగా చేయాలి అదే గవర్నమెంట్ ఎన్నో అప్పులు పాలైపోయింది ఆ అప్పులన్నీ బల చేయాలి వాళ్ళు ఇచ్చిన పథకాలని నిలుపుకోవాలి ఇన్ని కష్టాలు ఒకే ఒక మనిషికి ఆ రోజు మళ్ళా మీకు ఒక మాట చెప్తాను జగన్ మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఎన్నుకున్నప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను సార్ మిమ్మల్ని నమ్ముకున్న మా కార్యకర్తలకు ఏం చేయబడలే కానీ ఎక్కడైతే ఆడవాళ్ళు ఎక్కడైతే మహిళలు ఎక్కడైతే కళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయండి అప్పుడే మీ గవర్నమెంట్ ఉంటుందని ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా రేవంత్ రెడ్డికి అదే చెప్తున్నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కార్లు ఇచ్చాడు ఐశ్వర్యాలు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు పిల్లలకు మంచి చదువులు ఇచ్చాడు అన్నీ ఇచ్చిన మా లాంటి వాళ్ళకి ఏం చేయబడలే ఏమీ లేని ఈ రోజు పెన్షన్ ఇచ్చారు చాలా సంతోషం వేసింది అటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ముఖ్యంగా కార్యకర్తలను గుర్తుపెట్టుకొని ముఖ్యంగా మహిళలు ఇంట్లో భర్తని బిడ్డల్ని వదిలేసి వచ్చి రోడ్ల మీద పడి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేసుకుంటున్నాను ప్రభుత్వానికి అదేవిధంగా ఈరోజు జరిగింది రేవంత్ రెడ్డి గారు చాలా బాగా వికలాంగులందరికీ కూడా చాలా సహాయం చేశారు అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దిశగా పయనించాలని దానికి మీరందరూ కూడా సపోర్ట్ కావాలని పొల్లలెత్తి మేము వచ్చాము లేరు అంటే ఆయన ఏమన్నా మన ఇంట్లో ఉండే మన భర్తే పొద్దున పోతే సాయంత్రానికి ఇంటికి వస్తాడు ఆయన సీఎం ఎన్ని పనులు ఉంటాయి అవన్నీ చూసుకొని రావాలి వచ్చినప్పుడు మనం టైం మనం తీసుకోవాలి టైం ఆయన టైం తీసుకోవడం కాదు బద్దలు కొట్టుకొని అందరూ వస్తున్నారు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో మనం టైం తీసుకొని రావాలి కానీ మనం వచ్చే టైంకి ఆయన ఉండాలంటే కుదరదు కాబట్టి మీరు నెక్స్ట్ ప్రజాదర్బార్ అప్పుడు ఖచ్చితంగా వచ్చి ముందుగా అరగంట ముందుగానే వచ్చి మీరు ఆసీనులై లోపల బ్రహ్మాండంగా చేయలేదు ప్రజాదర్బార్ కి మీరు అనౌన్స్ అంటే ఎట్లండి అంటే 10-11 వరకు ఉంటుందా అంటే సీనియర్ లీడర్ అభి తలకే మేరే ఫాదర్ కి డెడ్ హోగే 2 మంత్ హోగ్యా अभी तक कुछ भी एक पैसे का काम नहीं हुआ अभी तक अब रेवंत रेड्डी साहब आए अब बहुत सारे काम होंगे यहाँ पे मगर मेरे फादर का डेड हो गया यहाँ से हम पूरा सपोर्ट करेंगे मेरे बिग ब्रदर है मीर अफरोज अली मेरे ब्रदर का नाम है इन्होंने फुल टू कांग्रेस से सपोर्ट करते हम भी कांग्रेस से पूरा सपोर्ट करेंगे मेरे बड़े भाई भी करते थे मेरे फादर भी करते थे फादर की डेड हो गई डेड होने की तरफ से अब रेवंत रेड्डी साहब को फुल टू पूरा तेलंगाना से पूरा सपोर्ट रहेगा और इन्होंने जितने वादे करे पूरे वादे पूरे करेंगे हमारे को भरोसा है उनके ऊपर औट्सोर्सिंग पनी औट्सोर्सिंग मनम की पर्मिट चेयालनी एलक्षन मुंगट्ला 1 वीक्स बिफोर ने रेवंत रेड्डी गारु नुंची कलिसि 10 ఇయర్స్ బ్యాక్ లో ఫస్ట్ టైం ఎక్కడ వచ్చినా నేను ఫస్ట్ టైం వచ్చి 10 ఇయర్స్ నుంచి ఇప్పటివరకు ఇక్కడికి రాలేదా వచ్చినా నాకి బయటికి ఉంటే నాకు అప్పుడు పోలీసు వాళ్ళు చాలా తిడుతున్నాడు ఇక్కడ రావద్దు ఎక్కడ ఉండవద్దు అని ఇప్పుడు సీఎం కి నేను ఫస్ట్ సీఎం చూసా చెప్తే వాడు చేస్తాడు ఖచ్చితంగా దానికోసం ముస్లిం మైనారిటీ మొత్తం ఓట్ కాంగ్రెస్ కి పడింది ఇప్పుడు టీవీలో కూడా చూస్తే నేను 40 పైన సీట్ గెలిచిన అంటే రేవంత్ రెడ్డి అంటే ఎంత ప్రేమ ఉన్నాయి ముస్లిం ముస్లిం వాడు ఎంత ప్రేమ చేస్తున్నారు రేవంత్ రెడ్డి నా కాంగ్రెస్ పార్టీకి అంటే ఇప్పుడు తెలిసింది ప్రజాకి కూడా ఇప్పుడు లోక్సభలో కూడా గెలిచేస్తాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి చూస్తే నేను కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ లెవెల్ పార్టీ టీఆర్ఎస్ అయితే ఇప్పుడు వచ్చింది ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్లో అప్పుడు గుడువా చేసిన అంటే చాలా మందికి నేను ఉద్యోగం ఇస్తా తెలంగాణ అయిన తర్వాత అని ఉద్యోగం ఇయ్యలేదు చాలా పిల్లలు చదువుకొని అక్కడ ఇంటి దగ్గర సుగ్గి జుమాటో ఏదైనా పని చేస్తున్నారు డిగ్రీ ఉన్న ఎంబీను ఉద్యోగం